Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. E class lo manam January 8th teedi ki sambandhinchina current affairs gurinchi discuss cheskundam. APPSC Group 3 Panchayati Secretary exam ki sambandhinchi Vyoma meeku free online mock test ni alage free offline mock test ni kuda conduct chestundi. Ikkada ee APPSC Group 3 Panchayati Secretary exam ki sambandhinchina ee free online mock test ni Vyoma meeku January 9 January 10 ee rendu teedillo kuda conduct cheyadam jarugutundi. Kabatti ఈ రెండు తేదీల్లో మీరు ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ కి సంబంధించి ఈ వ్యూమా కండక్ట్ చేస్తున్న ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్ ని ఆన్లైన్ లో అటెంప్ట్ చేయొచ్చు. అలాగే ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ కి సంబంధించి ఈ వ్యూమా కండక్ట్ చేస్తున్న ఫ్రీ ఆఫ్లైన్ మాక్ టెస్ట్ ఏదైతే ఉందో దీన్ని మీరు జనవరి 9వ తేదీన రాసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ కనుక మనం చూసినట్లయితే ఈ ఎగ్జామ్ ని వ్యూమా మీకు విజయవాడలో, హైదరాబాద్లో, హిందూపూర్లో, అనంతపూర్లో, తెనాలిలో, భీమవరంలో, గుంటూరులో, తిరుపతిలో, ప్రకాశంలో, నర్సారావుపేటలో, కర్నూలులో, విశాఖపట్నంలో, కాకినాడలో, విజయనగరంలో ఈ ప్రాంతాల్లో వ్యూమా మీకు ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించిన ఈ ఫ్రీ ఆఫ్లైన్ మాక్ టెస్ట్ ని జనవరి 9వ తేదీన కండక్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క వెన్యూస్ మొత్తం కూడా మేము ఒక సపరేట్ వీడియో ఈ వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది దాని గురించి. కాబట్టి ఆ వీడియోని మీరు చూసినట్లయితే ఈ వెన్యూ మొత్తం కూడా మీకు తెలుస్తుంది, రూట్ మ్యాప్ మొత్తం కూడా మేము అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ ఓపెన్ చేసి కూడా మీరు ఈ వెన్యూ డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి వ్యూమా మీకు ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్ని జనవరి 9 జనవరి 10 ఈ రెండు తేదీల్లో కండక్ట్ చేస్తుంది. అలాగే ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి ఫ్రీ ఆఫ్లైన్ మాక్ టెస్ట్ని వ్యూమా మీకు జనవరి 9వ తేదీన కండక్ట్ చేస్తుంది. సో దానికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ మొత్తం కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మీరు ఒక పర్టికులర్ ఎగ్జామ్ సెంటర్లో ఈ ఆఫ్లైన్ మాక్ టెస్ట్ని కనుక రాయాలనుకుంటే అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్స్ కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్టయితే ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఫ్రీగా మీరు దీనికి ఎగ్జామ్కి రిజిస్టర్ అయ్యి ఈ జనవరి 9వ తేదీన ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి ఈ వ్యూమా కండక్ట్ చేస్తున్న ఫ్రీ ఆఫ్లైన్ మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ మీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే మొదటిది పరారైన ఆర్థిక నేరస్తుడిగా విజయ్ మాల్య. సో ఇక్కడ మన భారతదేశంలో ఈ రుణ ఎగవేతదారుల చట్టం 2018 ఏదైతే ఉందో దీని కింద మొట్టమొదటిసారిగా పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ఫిగిటివ్ ఎకనామిక్ అఫెండర్గా వ్యాపారవేత్త అయిన విజయ్ మాల్యాని ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ ముంబైలోని పిఎంఎల్ఏ కోర్టు యొక్క ఆదేశాల మేరకి జనవరి 5, 2019 ఈ రుణ ఎగవేతదారుల చట్టం 2018 కింద పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ఈ వ్యాపారవేత్త అయిన విజయ్ మాల్యాని ప్రకటించడం జరిగింది. విజయ్ మాల్యాని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ఎందుకు ప్రకటించారంటే ఇతను మన భారత బ్యాంకులకి దాదాపుగా 9,000 కోట్ల రూపాయల మేర రుణాలు ఎగవేసి విదేశాలకి పారిపోవడం జరిగింది. విజయ్ మాల్య భారత బ్యాంకులకి 9,000 కోట్ల రూపాయల మేర రుణాలు ఎగవేసి ఏ దేశానికి పారిపోయాడు? ఇతను యునైటెడ్ కింగ్డమ్కి పారిపోవడం జరిగింది. కాబట్టి మన భారత బ్యాంకులకి 9,000 కోట్ల రూపాయల మేర ఈ రుణాలు ఎగవేసి ఇతను యునైటెడ్ కింగ్డమ్కి పారిపోయినందుకు గాను ముంబై న్యాయస్థానం యొక్క ఆదేశాల మేరకి ఇతన్ని ఫిగిటివ్ ఎకనామిక్ అఫెండర్, పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించడం జరిగింది. సో ఈ విధంగా ఈ రుణ ఎగవేతదారుల చట్టం 2018 కింద ఈ ఫిగిటివ్ ఎకనామిక్ అఫెండర్, పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా గుర్తింపు పొందిన తొలి వ్యాపారవేత్తగా ఈ విజయ్ మాల్య నిలవడం జరిగింది. రుణ ఎగవేతదారుల చట్టం 2018 కింద గుర్తింపు పొందిన, పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా గుర్తింపు పొందిన తొలి వ్యాపారవేత్త ఎవరు? విజయ్ మాల్య. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్లో నిర్మించనున్న కోయల్ కరో మండల్ ప్రాజెక్టు సహా పలు నీటి పారుదల ప్రాజెక్టులకి మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేటెస్ట్గా శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ కోయల్ కరో మండల్ ప్రాజెక్టు మనకి చాలా ఇంపార్టెంట్. ఈ కోయల్ కరో మండల్ ప్రాజెక్టు జార్ఖండ్లోని ఈ నార్త్ కరో రివర్ మీద నిర్మించడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్టుకి అలాగే దీంతో పాటుగా మరికొన్ని నీటి పారుదల ప్రాజెక్టులకి మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి లేటెస్ట్గా ఈ జార్ఖండ్ రాష్ట్రంలో శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రాజెక్టుల ద్వారా బీహారు, జార్ఖండ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న 19.6 వేల హెక్టార్ల భూమికి ఈ సాగునీరు అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ కోయల్ కరో ప్రాజెక్ట్ని వచ్చేసి బీహార్, జార్ఖండ్ ఈ రెండు రాష్ట్రాలు కూడా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. కోయల్ కరో ప్రాజెక్ట్ని ఏ రాష్ట్రాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి? బీహార్, జార్ఖండ్. దీన్ని ఏ నది మీద నిర్మిస్తున్నాయి?
నార్త్ కరో రివర్ మీద నిర్మిస్తున్నాయి. ఈ నార్త్ కరో రివర్ అనేది జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న రివర్. సో దీనికి సంబంధించి ఈ కోయల్ కరో మండల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 5, 2019 ఈ జార్ఖండ్ రాష్ట్రంలో శంకుస్థాపన చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భారత టెన్నిస్ డబుల్స్ క్రీడాకారులు రోహన్ బొప్పన్న, దివిజ్ శరణ్ జంట టాటా ఓపెన్ ఏటీపీ 250 టోర్నమెంట్ టైటిల్ విజేతగా నిలవడం జరిగింది. భారత టెన్నిస్ డబుల్స్ క్రీడాకారులు రోహన్ బొప్పన్న, దివిజ్ శరణ్ వీళ్ళిద్దరూ కూడా టాటా ఓపెన్ ఏటీపీ 250 టోర్నమెంట్ యొక్క టైటిల్ విజేతగా నిలవడం జరిగింది. సో ఇక్కడ ఈ టాటా ఓపెన్ ఏటీపీ 250 టోర్నమెంట్ ఈ పురుషుల డబుల్స్ టైటిల్ విజేతగా బొపన్న, దివిజ్ శరణ్ జంట వీళ్ళిద్దరు కూడా నిలిచారు. సో దీనికి సంబంధించి ఈ టాటా ఓపెన్ ఏటీపీ 250 టోర్నమెంటు మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించడం జరిగింది. సో దీనిలో ఈ పురుషుల డబుల్స్ టైటిల్ విజేతగా భారతదేశానికి చెందిన బొపన్న, దివిజ్ శరణ్ వీళ్ళిద్దరు కూడా విజేతలుగా నిలిచారు. అలాగే ఈ మహారాష్ట్రలోని పూణేలో ఈ జనవరి 5, 2019 జరిగిన ఈ టాటా ఓపెన్ ఏటీపీ 250 టోర్నమెంటు ఈ ఏదైతే ఉందో దీనిలో పురుషుల సింగిల్స్ టైటిల్ని ప్రపంచంలో 6వ ర్యాంకర్ అయిన దక్షిణాఫ్రికా దేశానికి చెందిన కెవిన్ ఆండర్సన్ గెలుచుకోవడం జరిగింది. ఇతను మన ప్రపంచంలో 100వ ర్యాంకర్ అయిన క్రొయేషియా దేశానికి చెందిన ఇవో కార్లోవిచ్ మీద జరిగిన ఈ ఫైనల్ ఏదైతే ఉందో ఈ ఫైనల్లో ఇతను ఈ ఆండర్సన్ విజేతగా నిలిచి ఈ పురుషుల సింగిల్స్ టైటిల్ని సొంతం చేసుకోవడం జరిగింది. సో దీని మీద మనల్ని ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. టాటా ఓపెన్ ఏటీపీ 250 టోర్నమెంట్ ఎక్కడ జరిగింది? మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. సో ఈ మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఈ టాటా ఓపెన్ ఏటీపీ 250 టోర్నమెంటు పురుషుల డబుల్స్ టైటిల్ విజేతలు ఎవరు? బోపన్న, దివిజ్ శరణ్. అలాగే ఈ మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఈ టాటా ఓపెన్ ఏటీపీ 250 టోర్నమెంటు పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? దక్షిణాఫ్రికా దేశానికి చెందిన కెవిన్ ఆండర్సన్. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆసియా అమెచ్యూర్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్లో గోలీ సంధ్య స్వర్ణం గెలుచుకోవడం జరిగింది. ఆసియా అమెచ్యూర్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్లో విజయవాడకి చెందిన గోలీ సంధ్య స్వర్ణం గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ ఆసియా అమెచ్యూర్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్లో ఇక్కడ రజతం వచ్చేసి చైనా దేశానికి చెందిన జావో యుజువాన్ గెలుచుకోవడం జరిగింది. అలాగే దీనిలో కాంస్య పథకం వచ్చేసి చైనా దేశానికి చెందిన సన్ ఫురోంగ్ వీళ్ళు ఈ కాంస్య పథకం గెలుచుకోవడం జరిగింది. ఈ ఆసియా అమెచ్యూర్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? థాయిలాండ్లో జరిగింది. సో ఇక్కడ ఈ థాయిలాండ్లో జరిగిన ఈ జనవరి 5, 2019 జరిగిన ఈ ఆసియా అమెచ్యూర్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్లో స్వర్ణం వచ్చేసి విజయవాడకు చెందిన గోలీ సంధ్య గెలుచుకోవడం జరిగింది. అలాగే దీనిలో రజత పథకం చైనా దేశానికి చెందిన జావో యుజువాన్, దీనిలో కాంస్య పథకం చైనా దేశానికి చెందిన సన్ ఫురోంగ్ గెలుచుకోవడం. అంతర్జాతీయ మిక్స్డ్ టెన్నిస్ టోర్నమెంట్ హాఫ్మెన్ కప్ విజేతగా రోజర్ ఫెడరర్, బెలిండా బెన్సిస్ జట్టు నిలిచింది. సో ఇక్కడ ఈ అంతర్జాతీయ మిక్స్డ్ టెన్నిస్ టోర్నమెంట్ అయిన హాఫ్మెన్ కప్ యొక్క విజేతగా స్విట్జర్లాండ్ దేశానికి చెందిన రోజర్ ఫెడరర్, బెలిండా బెన్సిస్ జట్టు నిలిచింది. సో వీళ్ళు ఈ జర్మనీ దేశానికి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్, ఎంజెలిక్ కెర్బర్ జట్టు పైన విజయం సాధించి ఈ హాఫ్మెన్ కప్ యొక్క విజేతగా నిలవడం జరిగింది. సో ఈ విధంగా 3 సార్లు ఈ హాఫ్మెన్ టైటిల్ గెలిచిన తొలి ప్లేయర్గా ఈ ఫెడరర్ రికార్డు సృష్టించడం జరిగింది. హాఫ్మెన్ టైటిల్ని 3 సార్లు గెలిచిన తొలి ప్లేయర్ ఎవరు? రోజర్ ఫెడరర్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ ఈ హాఫ్మెన్ కప్ టోర్నమెంటు ఆస్ట్రేలియాలోని పెర్త్లో జనవరి 5, 2019 నిర్వహించడం జరిగింది. దీనిలో ఈ రోజర్ ఫెడరర్, బెలిండా బెన్సిస్ జట్టు ఈ జర్మనీ దేశానికి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్, ఎంజెలిక్ కెర్బర్ జట్టు పైన విజయం సాధించి ఈ హాఫ్మెన్ కప్ యొక్క విజేతగా నిలవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ప్రో కబడ్డీ లీగ్ 6వ సీజన్ విజేతగా బెంగళూరు బుల్స్. ప్రో కబడ్డీ లీగ్ ఎన్నో సీజన్ ఇది? 6వ సీజన్. చాలా ఇంపార్టెంట్. ఈ ప్రో కబడ్డీ లీగ్ యొక్క 6వ సీజన్ విజేతగా బెంగళూరు బుల్స్ జట్టు పిలిచింది. సో ఈ బెంగళూరు బుల్స్ జట్టు గుజరాత్ ఫార్చ్యూన్ జైంట్స్ పైన విజయం సాధించి ఈ ప్రో కబడ్డీ 6వ సీజన్ యొక్క విజేతగా నిలిచింది. ఈ ప్రో కబడ్డీ 6వ సీజన్ మహారాష్ట్రలోని ముంబైలో జనవరి 5, 2019 దీని యొక్క ఫైనల్స్ నిర్వహించడం జరిగింది. దీనిలో ఈ బెంగళూరు బుల్స్ గుజరాత్ ఫార్చ్యూన్ జైంట్స్ పైన విజయం సాధించి ఈ ప్రో కబడ్డీ 6వ సీజన్ విజేతగా నిలిచింది. సో ఇక్కడ ఈ ప్రో కబడ్డీ లీగ్ విజేతకి 3 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ ప్రకటించడం జరిగింది. అలాగే ఈ ప్రో కబడ్డీ లీగ్ రన్నర్అప్ జట్టుకు వచ్చేసి 1.8 కోట్ల రూపాయలు ఈ ప్రైజ్ మనీ ప్రకటించడం జరిగింది.
ప్రో కబడ్డీ లీగ్ 6వ సీజన్ ఎక్కడ జరిగింది? మహారాష్ట్రలోని ముంబైలో దీని యొక్క ఫైనల్స్ జనవరి 5, 2019 జరిగింది. సో ఇక్కడ ఈ మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన జనవరి 5, 2019 జరిగిన ఈ ప్రో కబడ్డీ 6వ సీజన్ యొక్క విజేతగా ఏ జట్టు నిలిచింది? బెంగళూరు బుల్స్ నిలిచింది. దీంట్లో రన్నర్అప్ వచ్చేసి గుజరాత్ ఫార్చ్యూన్ జైంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు వచ్చేసి బెంగళూరుకి చెందిన పవన్ కుమార్కి, రైడర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు వచ్చేసి పాట్నాకి చెందిన ప్రదీప్ నర్వాల్కి, డిఫెండర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు వచ్చేసి యూపీ యోధాకి చెందిన నితీష్ కుమార్కి వెళ్ళడం జరిగింది. సో ఈ ప్రో కబడ్డీ 6వ సీజన్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు ఎవరు పొందారు? బెంగళూరుకి చెందిన పవన్ కుమార్. రైడర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు పాట్నాకి చెందిన ప్రదీప్ నర్వాల్. డిఫెండర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు యూపీ యోధాకి చెందిన నితీష్ కుమార్ పొందడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కర్నూలు ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన చంద్రబాబు. సో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు ఎయిర్పోర్ట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగింది. సో ఈ కర్నూలు విమానాశ్రయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ ఓర్వకల్లు గడివేముల మండలాల్లో నిర్మించిన ఈ అల్ట్రా మెగా సోలార్ పార్క్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించి దాన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ ఓర్వకల్లు గడివేముల మండలాల్లో నిర్మించిన ఈ అల్ట్రా మెగా సోలార్ పార్క్ ఏదైతే ఉందో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దీని యొక్క సామర్థ్యం 1000 మెగావాట్లు. దీని యొక్క సామర్థ్యం ఎంత? 1000 మెగావాట్ల విద్యుత్ని ఈ ఓర్వకల్లు గడివేముల మండలాల్లో నిర్మించిన ఈ అల్ట్రా మెగా సోలార్ పార్క్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇది ప్రపంచంలో ఉన్న 3వ అతిపెద్ద సోలార్ పార్క్, అల్ట్రా మెగా సోలార్ పార్క్. ఇది ఆ ఓర్వకల్లు గడివేముల మండలాల్లో నిర్మించిన ఈ అల్ట్రా మెగా సోలార్ పార్క్ అనేది ప్రపంచంలో ఉన్న 3వ అతిపెద్ద సోలార్ పార్క్. సో వీటితో పాటుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క క్యాన్సర్ పరిశోధన కేంద్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఫార్మా క్లస్టర్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్కులకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్లని కల్పించేందుకు లోక్సభలో 124వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ అన్ కేటగిరీ వెనుకబడిన పేదలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి 10% రిజర్వేషన్లు కల్పించడం కోసంగా ఈ లోక్సభలో 124వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. సో ఈ బిల్లుని సభలో ప్రవేశపెట్టింది ఎవరు? ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ బిల్లుని సభలో ప్రవేశపెట్టింది కేంద్ర మంత్రి తావర్చంద్ గహ్లోత్. ఇతను మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఈ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ తావర్చంద్ గహ్లోత్ ఈ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యసభలో, అదేవిధంగా ఈ లోక్సభలో రెండింటిలో కూడా 2/3 మెజారిటీ అవసరం. సో ఈ జనరల్ విభాగంలో ఈ ఆర్థికంగా వెనుకబడిన వారు ఎవరైతే ఉంటారో మన భారతదేశంలో, వారికి 10% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క అధ్యక్షతన జరిగిన ఈ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో లేటెస్ట్గా ఈ తీర్మానం చేయడం జరిగింది. సో దీని కింద ఈ 10% రిజర్వేషను ఈ జనరల్ విభాగంలో ఉన్న ఈ ఆర్థికంగా వెనుకబడిన వారు ఎవరైతే ఉంటారో వీళ్ళకి విద్య, 6 ఉద్యోగ రంగాల్లో ఈ 10% రిజర్వేషన్ అనేది వర్తింపచేయడం జరుగుతుంది. ఈ 10% రిజర్వేషన్ అనేది జనరల్ విభాగంలో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగ రంగాల్లో వర్తింపచేస్తారు. సో అలాగే ఈ 10% కోటా వల్ల ఎవరెవరికి ఉపయోగకరం అంటే బ్రాహ్మణులు, రాజపుట్లు, జట్లు, మరాఠాలు, భూమిహారులు, అలాగే వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ ఇలాంటి సామాజిక వర్గాలు దీని ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాలకున్న 49.5% రిజర్వేషన్లకి ఈ 10% అదనంగా యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ 10% రిజర్వేషన్ కనుక యాక్సెప్ట్ చేసినట్టయితే వీళ్ళ యొక్క రిజర్వేషన్లు 59.5% చేరుతాయి. సో యాక్చువల్గా మనం చూసినట్టయితే మన సుప్రీంకోర్టు ప్రకారంగా ఎక్కడైనా సరే ఈ రిజర్వేషన్లు 50% మించి పోకూడదు. కాబట్టి దీనికోసంగా ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం సవరణలు కూడా చేయడం జరుగుతుంది రాజ్యాంగంలో. సో దీనికి అర్హులు ఇప్పుడు చూసినట్టయితే ఈ 10% రిజర్వేషన్ కనుక తీసుకొచ్చినట్టయితే కొత్తగా ఈ జనరల్ కేటగిరీలో ఉన్న 40.5% ప్రజలకి ఈ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. అలాగే ఎస్సీలో ఉన్న 15% మెంబర్స్కి, అలాగే ఎస్టీలో ఉన్న 7.5%, ఓబీసీలో ఉన్న 27%,
ఆ ఈబీసీలో ఉన్న 10% మెంబర్స్కి ఈ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే ఈ ఆర్థికంగా వెనుకబడిన తరగతులకి సాధారణ విభాగంలో ఈ రిజర్వేషన్లు ఇచ్చేందుకు మన భారత రాజ్యాంగంలో 15, 16 ఈ రెండు అధికరణలని కూడా సవరించాలి. సో ఈ మన భారత రాజ్యాంగంలో ఈ 15, 16 అధికరణలు ఏం చెప్తున్నాయంటే, వీటి ప్రకారంగా ఎస్సీ ఎస్టీ ఆర్థిక సామాజిక వెనుకబడిన తరగతులకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించడానికి ఈ అధికరణల ద్వారా మన రాజ్యాంగంలో అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఈ రిజర్వేషన్లు ఇప్పుడు ఈ అగ్రవర్ణ పేదలకి ఇవ్వాలంటే వాళ్ళని తప్పనిసరిగా ఓబీసీ జాబితాలో చేర్చాలి. అంతే తప్ప వాళ్ళకి ప్రత్యేకంగా ఇంకో గ్రూప్ అనేది పెట్టేదానికి వీలు లేదు. సో దీనికి సంబంధించి ఈ ఆర్థికంగా వెనుకబడిన తరగతులకి ఈ సాధారణ విభాగంలో రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఈ రాజ్యాంగంలో ఉన్న 15, 16 ఈ రెండు అధికరణాలను కూడా సవరించాలి. అదేవిధంగా ఈ ఆర్థికంగా వెనుకబడిన వర్గంలోకి ఎవరెవరు వస్తారు, ఈ ఆర్థికంగా వెనుకబడిన వారు ఎవరని చెప్పేసి మన భారతదేశంలో ఎలా నిర్ణయిస్తారని చెప్పేసి దీని గురించి కూడా దీంట్లో తెలపడం జరిగింది. మన భారతదేశంలో వృత్తిపరంగా వ్యవసాయ పరంగా ఈ వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయల కన్నా తక్కువ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ ఆర్థికంగా వెనుకబడిన వర్గంలోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే 5 ఎకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారు, 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్న ఇల్లు కలిగి ఉన్నవారు, నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతాల్లో 100 గజాల కన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు, అలాగే నాన్ నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతాల్లో 200 గజాల కన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు, వీళ్ళందరినీ కూడా ఈ ఆర్థికంగా వెనుకబడిన వర్గంలోకి చేర్చి వాళ్ళకి ఈ 10% రిజర్వేషన్ అనేది విద్య అలాగే ఈ ఉద్యోగ రంగాల్లో కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ యొక్క చీఫ్ ఎకనామిస్ట్గా తొలి మహిళ గీతా గోపీనాథ్ నియమించబడడం జరిగింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ యొక్క చీఫ్ ఎకనామిస్ట్గా తొలి మహిళ అయిన గీతా గోపీనాథ్ నియమించబడ్డారు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో ఈ చీఫ్ ఎకనామిస్ట్గా తొలి మహిళ మన భారతదేశం యొక్క కర్ణాటక రాష్ట్రానికి చెందిన గీతా గోపీనాథ్ నియమితులవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే యాక్చువల్గా 2018 అక్టోబర్ 1వ తేదీన ఈ గీతా గోపీనాథ్ని ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ యొక్క చీఫ్ ఎకనామిస్ట్గా నియమిస్తున్నట్లుగా ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయిన క్రిస్టిన్ లగార్డే వెల్లడించడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇప్పుడు ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో చీఫ్ ఎకనామిస్ట్గా ఈ తొలి మహిళ అయిన గీతా గోపీనాథ్ నియమితులవ్వడం జరిగింది. ఈ గీతా గోపీనాథ్ ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ యొక్క 11వ చీఫ్ ఎకనామిస్ట్. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనకి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో చీఫ్ ఎకనామిస్ట్గా తొలి మహిళ ఎవరు, గీతా గోపీనాథ్. ఈమె భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అలాగే ఈ గీతా గోపీనాథ్ ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకి 8వ చీఫ్ ఎకనామిస్ట్, 11వ చీఫ్ ఎకనామిస్ట్. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ యొక్క ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు, క్రిస్టిన్ లగార్డే. ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థని 1944 జూలై 22న స్థాపించడం జరిగింది. ఆ తర్వాత 1945 డిసెంబర్ 27 నుంచి ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అమల్లోకి రావడం జరిగింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంది. చాలా ఇంపార్టెంట్. ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య 189. సో దీనిలో ఆఖరిగా అంటే 189వ సభ్యదేశంగా చేరిన దేశం వచ్చేసి నౌరూ దేశం. ఇది 2017 ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో చేరడం జరిగింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ యొక్క ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిన్ లగార్డే. సో ఇక్కడ ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కొన్ని ప్రచురణలను కూడా చేయడం జరుగుతుంది, అంటే కొన్ని రిపోర్ట్స్ని ఇది విడుదల చేయడం జరుగుతుంది. సో ఆ రిపోర్ట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో వాటిలో మొదటిది వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, రెండవది గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అలాగే రెండవది గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్, ఈ రెండు ప్రచురణలని కూడా ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అమరావతిలోని సచివాలయానికి విచ్చేసిన బ్రిటన్ యొక్క మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవ్వడం జరిగింది. అమరావతిలోని సచివాలయానికి బ్రిటన్ యొక్క మాజీ ప్రధాని అయిన టోనీ బ్లెయిర్ రావడం జరిగింది. సో ఇతనితో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి 71 సంవత్సరాల తర్వాత ఆసీస్ గడ్డపైన
భారతదేశం టెస్ట్ సిరీస్ విజయం సాధించడం జరిగింది. 71 సంవత్సరాల తర్వాత ఈ ఆస్ట్రేలియాతో ఈ టెస్టుని ప్రారంభించిన తర్వాత అక్కడికి వెళ్ళి మన భారత జట్టు అక్కడ ఆడడం ప్రారంభించిన తర్వాత ఈ 71 సంవత్సరాల తర్వాత ఈ ఆసీస్ గడ్డ పైన మన భారత టెస్ట్ సిరీసు విజయం సాధించడం జరిగింది. సో ఈ విధంగా ఈ ఆస్ట్రేలియాలో ఈ టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా కూడా భారతదేశం ఘనత సాధించడం జరిగింది. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టు భారత్, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే ఇక్కడ దీంట్లో బెస్ట్ ప్లేయర్గా, బెస్ట్ బ్యాట్స్మెన్గా వచ్చేసి పుజారా నిలవడం జరిగింది. అలాగే బెస్ట్ బౌలర్గా బూమ్రా నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ క్యాడెట్ కోర్ గణతంత్ర దినోత్సవ శిబిరాన్ని ఢిల్లీ కంటోన్మెంట్లో ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు. సో ఇక్కడ ఈ ఎన్సీసీ గణతంత్ర దినోత్సవ శిబిరాన్ని ఢిల్లీ కంటోన్మెంట్లో మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి అయిన ఎం వెంకయ్య నాయుడు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా బాధ్యతలు స్వీకరించారు. సో ఇక్కడ ఈ బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రిగా షేక్ హసీనా చేత ఈ బంగ్లాదేశం యొక్క అధ్యక్షుడైన మహమ్మద్ అబ్దుల్ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. బంగ్లాదేశ్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి షేక్ హసీనా, బంగ్లాదేశ్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్, బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటి ఢాకా, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.2% అని చెప్పేసి కేంద్ర గణాంక కార్యాలయం తెలపడం జరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.2% అని చెప్పేసి ఈ కేంద్ర గణాంక కార్యాలయం తెలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 1 ఫిబ్రవరి వైదొలగనున్న ప్రపంచ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్. సో ఇక్కడ ఈ ప్రపంచ బ్యాంక్ యొక్క అధ్యక్ష పదవి నుంచి జిమ్ యాంగ్ కిమ్ వైదొలగడం జరిగింది. సో ఈ ఏదైతే ఉందో ఇతని యొక్క రాజీనామా ఇది 1 ఫిబ్రవరి నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈయన స్థానంలో ఈ 1 ఫిబ్రవరి నుంచి ప్రపంచ బ్యాంక్ యొక్క ముఖ్య కార్యనిర్వహణ అధికారి అయిన క్రిస్టలినా జార్జీవా ఈ బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. 1 ఫిబ్రవరి ఈ ప్రపంచ బ్యాంక్ యొక్క అధ్యక్షుడైన జిమ్ యాంగ్ కిమ్ వైదొలుగుతారు. సో ఆయన స్థానంలో ఈ ప్రపంచ బ్యాంక్ యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి క్రిస్టలినా జార్జీవా ఈ తాత్కాలిక అధిపతిగా ఈ 1 ఫిబ్రవరి నుంచి బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. సో ఈ వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉందో, ప్రపంచ బ్యాంక్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో దీన్ని యాక్చువల్గా మనం చూసినట్లయితే అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంకు, ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని పిలిచేవారు. సో దీన్ని యాక్చువల్గా 1945 డిసెంబర్ 27 దీన్ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఇది అమల్లోకి వచ్చింది మాత్రం 1946 జూన్ 25 ఈ ప్రపంచ బ్యాంకు అమల్లోకి రావడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంది. దీని యొక్క ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య 189 సభ్యదేశాలు. సో దీంట్లో 189వ సభ్యదేశంగా 2017 ఈ నౌరు దేశం చేరడం జరిగింది. ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? జిమ్ యాంగ్ కిమ్. ఇతను దక్షిణ కొరియా దేశానికి చెందిన వ్యక్తి. సో ఇతను 1 ఫిబ్రవరి వైదొలగడం జరుగుతుంది. అతని స్థానంలో ఈ ప్రపంచ బ్యాంక్ యొక్క ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా క్రిస్టలినా జార్జీవా తాత్కాలిక అధిపతిగా 1 ఫిబ్రవరి నుంచి బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అంగన్వాడీ కార్యకర్తలకి జాతీయ అవార్డులు. ఈ అంగన్వాడీ కార్యకర్తలకి జాతీయ అవార్డులని మనేకా గాంధీ లేటెస్ట్గా బహుకరించడం జరిగింది. సో దీనిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ అవార్డులు మొత్తం 4, అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ అవార్డులకి మొత్తం 2 ఎంపిక అవడం జరిగింది. సో ఈ మాతా శిశు సంక్షేమంతో పాటు ఈ ICDS పరిధిలో నిర్దేశించిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని అధిగమించిన అంగన్వాడీ కార్యకర్తలని ఈ జాతీయ స్థాయి అవార్డులకి ఎంపిక చేయడం జరిగింది. సో దీనిలో 2017-18 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన మొత్తం 97 మంది కార్యకర్తలకి ఈ ఢిల్లీలోని ప్రవాస భారతీయ కేంద్రంలో ఈ కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన మేనకా గాంధీ ఈ అవార్డులని అందజేయడం జరిగింది. సో 2017-18 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన ఎంతమంది కార్యకర్తలకి? 97 మంది కార్యకర్తలకి ఈ ప్రవాసీ భారతీయ కేంద్రంలో కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన మేనకా గాంధీ ఈ అవార్డులని అందజేశారు. సో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరెవరు ఈ అవార్డులని పొందారు, అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ అవార్డులను ఎవరెవరు పొందారో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కృష్ణా జిల్లాకు చెందిన మండాది సువర్ణలత,
గద్దల వెంకట్రావమ్మ వీళ్ళిద్దరు కూడా పొందడం జరిగింది. అలాగే అనంతపురం జిల్లాకి చెందిన జే రమాదేవి, ఎంపీ పద్మావతి వీళ్ళిద్దరు కూడా ఈ అవార్డులు పొందడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వీళ్ళు నలుగురు కూడా ఈ అవార్డులని పొందారు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి బండ్ల సుశీల, జే విజయలక్ష్మి వీళ్ళిద్దరు కూడా ఈ అవార్డులని పొందడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు, బండ్ల సుశీల, జే విజయలక్ష్మి. నెక్స్ట్ వచ్చేసి సాహిత్య అకాడమీ చైర్మన్గా కొలకలూరి ఇనాక్. సో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా మద్దిరాల జోసెఫ్ ఇమాన్యువెల్, అలాగే సాహిత్య అకాడమీ చైర్మన్గా ఆచార్య కొలకలూరి ఇనాక్లని నియమించనున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంగీత నృత్య అకాడమీ చైర్మన్గా వందే మాతరం శ్రీనివాసన్ని, జానపద కళలు సృజనాత్మక అకాడమీ చైర్మన్గా పొట్లూరి హరికృష్ణని కూడా నియమించనున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలపడం జరిగింది. సాహిత్య అకాడమీ చైర్మన్గా ఆచార్య కొలకలూరి ఇనాక్ని నియమించనున్నారు. నెక్స్ట్ వచ్చేసి అరకులో భారత సాహస పర్యటన నిర్వాహకుల సదస్సు. సో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకులో జనవరి 17 నుంచి ఈ భారత సాహస పర్యటన నిర్వాహకుల సదస్సుని నిర్వహిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పర్యాటక శాఖ తెలపడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 17 నుంచి నిర్వహిస్తున్న ఈ భారత సాహస పర్యటన నిర్వాహకుల సదస్సు యొక్క ఇతివృత్తం ఏమిటంటే, సాహస పర్యటన భవిష్యత్తు సవాళ్ళు అవకాశాలు. చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకులో జనవరి 17 నుంచి నిర్వహిస్తున్న భారత సాహస పర్యటన నిర్వాహకుల సదస్సు యొక్క ఇతివృత్తం ఏమిటి? సాహస పర్యటన భవిష్యత్తు సవాళ్ళు అవకాశాలు దీని యొక్క ఇతివృత్తం. ఇతివృత్తం అంటే ఇంగ్లీష్లో థీమ్. నెక్స్ట్ వచ్చేసి రామ్నాథ్ గోయంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డులు బహుకరించడం జరిగింది. సో దీనిలో ఈ విజేతల యొక్క పూర్తి జాబితాని కనుక మనం చూసినట్లయితే, ముఖ్యంగా ఈ అవార్డులని కేంద్ర హోంమంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ బహుకరించడం జరిగింది. ఈ 2017 సంవత్సరానికి గాను వీటిని మొత్తం 18 కేటగిరీల్లో ఈ అవార్డులని బహుకరించడం జరిగింది. సో ఇక్కడ ఈ గోయంకా ఈ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 2005 సంవత్సరంలో ది ఎక్స్ప్రెస్ గ్రూపు స్థాపించడం జరిగింది. 2005 సంవత్సరంలో ది ఎక్స్ప్రెస్ గ్రూపు వీటిని స్థాపించింది. సో ఇప్పుడు ఈ 2017 సంవత్సరానికి గాను దీని యొక్క విజేతలు మనం చూసినట్లయితే ఇక్కడ కేటగిరీ ఇవ్వడం జరిగింది. అలాగే విన్నర్స్ లిస్ట్ మొదటిగా ప్రింట్లో వచ్చేసి రిపోర్టింగ్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ది నార్త్ ఈస్ట్ కేటగిరీలో ది వీక్కి సంబంధించిన ఇది వచ్చేసి న్యూస్ పేపర్ పేరు, అలాగే ఇది వచ్చేసి విన్నర్ పేరు. సో ఈ విధంగా మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ది వీక్కి సంబంధించిన నమ్రత బీజీ అహూజా, అలాగే హైలాండ్ పోస్ట్కి సంబంధించిన రిక్కింది మార్విన్ ఈ రిపోర్టింగ్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ది నార్త్ ఈస్ట్ కేటగిరీలో విజేతలుగా నిలవడం జరిగింది. అలాగే హిందీ కేటగిరీలో వచ్చేసి ది వైర్ ఘాటినికి సంబంధించిన అమిత్ కుమార్ సింగ్ విజేతగా నిలిచారు. రీజనల్ లాంగ్వేజెస్ కేటగిరీలో వచ్చేసి సందీప్ అశోక్ ఆచార్య, నిశాంత్ దత్తారాం సర్వాంకర్ వీళ్ళిద్దరు కూడా విజేతలుగా నిలిచారు. వీళ్ళిద్దరు కూడా లోక్సత్తాకి సంబంధించిన వ్యక్తులు. అలాగే ఎన్విరాన్మెంటల్ రిపోర్టింగ్ కేటగిరీలో ది వైర్ డాట్ ఇన్కి సంబంధించిన సంధ్యా రవిశంకర్ విజేతగా నిలిచారు. అలాగే బిజినెస్ అండ్ ఎకనామిక్ జర్నలిజం కేటగిరీలో థామ్సన్ రూటర్స్కి సంబంధించిన టీమ్ రూటర్స్ నిలవడం జరిగింది. అలాగే పొలిటికల్ రిపోర్టింగ్ కేటగిరీలో ది ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన సుశాంత్ కుమార్ సింగ్, స్పోర్ట్స్ జర్నలిజం కేటగిరీలో వచ్చేసి ది ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన నితిన్ శర్మ, ది ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన దక్ష పన్వర్ వీళ్ళిద్దరు కూడా ఈ స్పోర్ట్స్ జర్నలిజం కేటగిరీలో విజేతలుగా నిలిచారు. అలాగే ఆన్ ద స్పాట్ రిపోర్టింగ్ కేటగిరీలో వచ్చేసి స్కాల్ డాట్ ఇన్కి సంబంధించిన మృదులాచారి, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ కేటగిరీలో ది హిందూ పేపర్కి సంబంధించిన విజయ్ కుమార్ ఎస్, ఫ్యూచర్ రైటింగ్ కేటగిరీలో ది ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన దీపాంకర్ ఘోష్, ఫారిన్ కరస్పాండింగ్ కవరింగ్ ఇండియా కేటగిరీలో ది వాషింగ్టన్ పోస్ట్కి సంబంధించిన అన్నీ గోవెన్, అలాగే సివిక్ జర్నలిజం కేటగిరీలో ది ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన శాలిని నాయర్, ఫోటో జర్నలిజం కేటగిరీలో ది ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన తాషి తోగ్యా, అలాగే బుక్స్ నాన్ ఫిక్షన్ కేటగిరీలో మిలాన్ వైష్ణవ్ విజేతలుగా నిలవడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ బ్రాడ్కాస్ట్లో చూసినట్లయితే కేటగిరీ వైజ్ విన్నర్స్. సో ఇక్కడ రిపోర్టింగ్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ది నార్త్ ఈస్ట్ కేటగిరీలో ఎన్డీటీవీ ఇండియాకి సంబంధించి జఫర్ ఇక్బాల్, హిందీ లాంగ్వేజ్లో ఏబీపీ న్యూస్కి సంబంధించిన
అభిసార్ శర్మ విజేతగా నిలిచారు. రీజనల్ లాంగ్వేజెస్ కేటగిరీలో న్యూస్ 18 తమిళనాడు ఈ ఛానల్కి సంబంధించిన ఎం గుణశేఖరన్ విజేతగా నిలిచారు. ఎన్విరాన్మెంటల్ రిపోర్టింగ్ కేటగిరీలో ఎన్డీటీవీ ఇండియాకి సంబంధించిన సుశీల్ చంద్ర బహుగుణ విజేతగా నిలిచారు. అలాగే అన్కవరింగ్ ఇండియా ఇన్విజిబుల్ కేటగిరీలో ఏబీపీ న్యూస్కి సంబంధించిన ప్రతిమా మిశ్రా విజేతగా నిలవడం జరిగింది. అలాగే బిజినెస్ అండ్ ఎకనామిక్ జర్నలిజం కేటగిరీలో ఎన్డీటీవీ ఇండియాకి సంబంధించిన సుశీల్ కుమార్ మొహపత్ర, పొలిటికల్ రిపోర్టింగ్ కేటగిరీలో ఏబీపీ న్యూస్కి సంబంధించిన బ్రజేష్ రాజ్పుత్, స్పోర్ట్స్ జర్నలిజం కేటగిరీలో ఇండియా టుడే టీవీకి సంబంధించిన మౌమితా సేన్, అలాగే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ కేటగిరీలో ఇండియా టుడే టీవీకి సంబంధించిన ఆనంద్ కుమార్ పటేల్, ఆన్ ది పోస్ట్ ఆన్ ది స్పాట్ రిపోర్టింగ్ కేటగిరీలో ఏబీపీ న్యూస్కి సంబంధించిన జగ్వీందర్ పటియాల్ విజేతలుగా నిలవడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఇది బ్రాడ్కాస్ట్ అంటే టీవీ ఛానల్స్ కేటగిరీలో, అలాగే ఇక్కడ వచ్చేసి ఇది ప్రింట్ కేటగిరీ అంటే న్యూస్ పేపర్స్ కేటగిరీలో. సో మొత్తం ఇది కేటగిరీ నేమ్స్, అలాగే దాంట్లో విన్నర్స్ లిస్ట్. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ కెవిన్ స్వీని రాజీనామా చేయడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ కెవిన్ స్వీని తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఒడిశా యొక్క ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి వడ్డీ లేని రుణాలు ప్రకటించడం జరిగింది. ఒడిశా యొక్క ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ ఈ మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో వీటికి వడ్డీ లేని రుణాలు ప్రకటించడం జరిగింది. సో దీని పరంగా ఈ ఒడిశా రాష్ట్రంలో ఈ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 3 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఈ అంగన్వాడీ కార్మికులకి 500 రూపాయలు, అలాగే ఈ అంగన్వాడీలో సహాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి 200 రూపాయలు కూడా ఈ ఒడిశా యొక్క ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 40 శాటిలైట్ లాంచింగ్ వాహనాల అభివృద్ధి కోసం కేంద్రం 10,900 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పేసి ఇస్రో యొక్క చైర్మన్ అయిన కే శివన్ తెలపడం జరిగింది. 40 శాటిలైట్లు ఈ వచ్చే 4 సంవత్సరాల్లో ఈ 40 శాటిలైట్ని లాంచింగ్ వాహనాల అభివృద్ధి కోసంగా ఈ కేంద్రం 10,900 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పేసి ఇస్రో యొక్క చైర్మన్ అయిన కే శివన్ తెలిపారు. సో ఇది కోట్లు వి స్మాల్ ప్రింటింగ్ మిస్టేక్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఇస్రో యొక్క చైర్మన్ అయిన కే శివన్ ప్రకారంగా వచ్చే 3 నెలల్లో ఈ చంద్రయాన్ మిషన్ని ప్రయోగించడం జరుగుతుంది. ఆ తర్వాత 2022వ సంవత్సరంలో మన భారతదేశం ప్రయోగిస్తున్న మొదటి మానవ సహిత మిషన్ అయిన గగన్యాన్ని ప్రయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్లోని అహ్మదాబాద్లో అంతర్జాతీయ గాలిపటం పండుగ ప్రారంభమైంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి టెక్స్టైల్స్ శాఖ మంత్రి స్మృతి ఇరానీ జలంధర్లో మహిళల సైన్స్ కాంగ్రెస్ ప్రారంభించడం జరిగింది. సో మనం చూసినట్లయితే ఈ పంజాబ్లోని జలంధర్లో 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కూడా ఈ ఇంటర్నేషనల్ సైన్స్ కాంగ్రెస్ జరిగింది. సో దీనిలో భాగంగా ఈ టెక్స్టైల్స్ శాఖ మంత్రి అయిన స్మృతి ఇరానీ ఈ పంజాబ్లోని జలంధర్లో మహిళల సైన్స్ కాంగ్రెస్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నంలోని సీనియర్ జాతీయ మహిళల జూడో ఛాంపియన్షిప్లో బంగారు పథకం గెలుచుకున్న రాణి. సో ఈ రాణి ఈమె హెడ్ కానిస్టేబుల్. ఈమె ఈ విశాఖపట్నంలో జరిగిన సీనియర్ జాతీయ మహిళల జూడో ఛాంపియన్షిప్లో బంగారు పథకం గెలుచుకోవడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ ఫైల్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలపొచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి మన తెలుగు యాస్ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.